ఎందుకు పనికి రానటువంటి వ్యక్తులు అని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందర్ని అల్లరి చేయించుతాడు. ఎవర్నైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ప్రాకులాడేటువంటి నీచాతి నీచుడు 420 గాడి చంద్రబాబు నాయుడు. ఇటువంటి 420 ముఖ్యమంత్రి గౌండకు హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ పెట్టి జోదశాలను నడిపినటువంటి జోదశాలల్లో కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచుడు ఈ రోజు చెప్తాడు నా కే కన్వెన్షన్ లో కొడాలి నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో కేసునో పెట్టారు, మహిళలను తీసుకొచ్చి డ్యాన్సులు వేశారు, వాళ్లతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద 420 గాళ్లతో ఆరోపణలు చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే నా కన్వెన్షన్ లో జరగలేదు, నా 2 ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు, జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యాన్లు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. నువ్వు సస్తావా అంటే ఈ రోజు కే కన్వెన్షన్ తీశారు, కే కన్వెన్షన్ సమీపం అని చెప్పి తీశారు, గుడివాడ 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 అని చెబుతున్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను 6వ తారీఖు నుంచి, నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బాగోక అక్కడ నాకు వచ్చిన వెంబడి ఇన్ఫర్మేషన్ డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను, మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తాంటే నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జ్యోతశాలలో వైశ్యశాలని నేను నిరూపిస్తా. ఈ రోజు చంద్రబాబు నాయుడు 420 గాడు. ఈ రోజు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు, వరలరామయ్య సీఐ గానో ఎస్ఐ గానో ఉండక గుడివాడలో నన్ను కొట్టాడంట, నేను ఆయిల్ దొంగతనం చేశానంట. వరలరామయ్య సీఐ గానో ఎస్ఐ గానో గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నా, 77 88 నేను 87 88 టెన్త్ క్లాస్ నేను 10th క్లాస్ చదువుతున్నా, 9th 10th మాకు సీఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు. అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14 పైనల్ కుర్రాన్ని వీడు బాల పిల్లల్ని వీడు వరలరామ ఇరక్కొట్టేశాడంట. ఈ 420 గాడు చెబుతాడు సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాడు. నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చెబుతున్నాను. నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టాను నేను. తెలుగుదేశం పార్టీ అధికారం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా, నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కట్టాను. కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట. వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీపరుడు, నీతివంతుడు, డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు. 91లో నేనేదో లక్షల అద్దె కట్టానని చెబుతున్నాడు. అవును, నువ్వు లక్షల అద్దె కట్టి ఉంటావు, కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ బోర్డు లేదు, ఆడి ప్లాట్ఫామ్ గాడే, ఆడి 420 గాడే. అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకుని ఈ జ్యోతశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచాతి నీచమైన 420 గాడి చంద్రబాబు నాయుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు త్వరలోనే బడిత పూజ ఉంది. నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చరిత్ర ఏంటో, నువ్వేంటో, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంతమంది మహిళలు వేధించావో, విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు, అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు. నువ్వు ఒక 420 దగ్గర పనిచేసేటువంటి 420 మీ అందరూ కలిసి నేను హాస్పిటల్లో ఉంటే మీ 420 ఛానల్స్ లో మీ 420 పార్టీలన్నీ కలిపి కొడాల నాని కేసును పెట్టాడు, మహిళను తీసుకొచ్చాడు గోవా నుంచి, డ్యాన్సులు వేశాడు, వ్యభిచారం చేశాడని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ, మీ 420 ప్రచారం చేసేటువంటి వాళ్లే 420 గాళ్ళు తప్పించి నేను కాదు. నోరు అదుపులో పెట్టుకోండి, ఏదో బెదిరిస్తున్నావు చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని గంట గంటకే పెట్టుకున్నాం.
నీ చంద్రబాబు గారి బతికేంటో, వాడెంత వెదవో, వాడెంత సన్నాసో, వాడెంత 420 గాడో గంట గంటకే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు, ఎంత 420 వెదవో నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు చనిపోయినటువంటి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకునే ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాలి నాని కాదు, దమ్ముంటే రెండు ఎంతమంది వస్తారో. నేను సిద్ధంగా ఉన్నా.